హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారు ముఖం మీద చిన్న మొటిమ కనిపించినా చిన్ని మచ్చ కనిపించినా చాలా కంగారు పడిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడున్న యువత అలా కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీమ్స్ వాడేస్తూ ఉంటారు అవి వాడటం వల్ల తాత్కాలికంగా ఫలితం కనిపించినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా మెరిసే కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ చిట్కా కోసం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం అవన్నీ మనకు ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవే కాకపోతే కాస్త ఓపిక చేసుకుని ఈ రెమెడీని ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెరిసే కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ రెమెడీ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అర స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ తగ్గించి చర్మం మెరవటానికి సహాయపడతాయి కర్కుమిన్ అనే పదార్థం పసుపులో ఉండటం వలన మొటమను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా న్యాచురల్ యాంటీసెప్టిక్గా బాగా సహాయపడుతుంది చర్మానికి మంచి కాంతినిస్తుంది పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో పసుపును ఉపయోగిస్తున్నారు ఇక రెండో ఇంగ్రీడియంట్గా నిమ్మరసం ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి నిమ్మకాయలో ఫ్రూట్ యాసిడ్స్ ఉంటాయి ఇవి మృఢ చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడతాయి నిమ్మలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేయటమే కాకుండా అదనంగా ఉన్న జిడ్డును తొలగిస్తుంది మృదువుగా ఉండేలా చేస్తుంది చర్మం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేయటంలో నిమ్మరసం ముందుంటుంది ఇక బ్లీచింగ్ లక్షణాలు కూడా ముఖాన్ని కాంతివంతం చేస్తాయి ఇక మూడో ఇంగ్రీడియన్గా కలబంద అర స్పూన్ కలబంద వేయాలి మన ఇంట్లో కలబంద మొక్కుంటే ఫ్రెష్ జల కూడా వేయవచ్చు కలబంద చర్మం లోతుల్లోకి చచ్చుకొని వెళ్ళి మృత కణాలను తొలగిస్తుంది చర్మం ఎలాసిటీ మెరుగుపరిచి ముఖం మెరిసేలా చేస్తుంది మూడతలను తగ్గిస్తుంది వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది చర్మం పొడిగా లేకుండా తేముగా ఉండేలా చేస్తుంది మొటిమలు నల్లని మచ్చలను తొలగిస్తుంది ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అలా వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు నుంచి మూడు సార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ వేసవి కాలంలో కూడా ముఖం చెమట జిడ్డు పట్టేస్తూ ఉంటుంది ఆ సమస్య కూడా తొలగిపోతుంది ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం ఈ ప్యాక్లో పసుపు ఉపయోగించాం కదా మనం మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కన్నా పసుపు కొమ్ములను ఆడించి తయారు చేసుకున్న పసుపు వాడితే మంచిది ఎందుకంటే మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపులో కొన్ని కెమికల్స్ కలిసే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఆడించిన పసుపు అయితే చాలా మంచిది చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్యాక్ని ట్రై చేసి మోటములు నల్లని మచ్చలు లేకుండా అందమైన మెరిసే ముఖాన్ని సొంతం చేసుకోండి మనం వాడిన నిమ్మకాయ పసుపు అలోవేరా మూడు సిద్ధమైనవి వీడియో నచ్చితే లైక్ కొట్టండి